Hello friends, welcome to my channel. Iroj manamu karivepaku pachadala prepare cheskovalo chusedamandi. Dani kosam nenu karivepaku alage endu mirapakayalu alage daniyal 2 tablespoon vellullipayalu oka 6 ledha 7 chintapandu oka pedda nimmapandu sajanta chintapandu teeskovali mirchi mee taste ki taginanta add cheskondi meer karam entha tinagaltaro dani batti ee pachadane chaala baaguntundi ippudu dinni ela prepare cheskovalo chusedam. ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ పచ్చళ్ళలో జీలకర్ర ఎక్కువగా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి మనము ఫ్రిజ్ లో పెట్టకపోయినా కూడా 1 వీక్ వరకు స్టోర్ అయి ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్ లకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. అంత బాగుంటుంది. వీటన్నిటిని మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ కరివేపాకును కూడా మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది. ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తిప్పుతూనే ఉండండి, లేదంటే కరివేపాకు అనేది మాడిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తిప్పేసుకుంటే అక్కడున్న వేడికి చింతపండు కూడా లైట్గా వేగిపోతుంది. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తిప్పుకొని ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా మొత్తం కూడా కూల్ అయిపోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఇందులో మీ రుచికి సరిపడా కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేద్దాం. ఇక్కడ చూసారా, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ప్యాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఒక మీడియం సైజులో ఒక హాఫ్ వేసుకోండి. ఒక 3 మిరపకాయలు తీసుకోండి, ఎండుమిర్చి. దీన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. ఇందులో జీలకర్ర కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది, అందుకే జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఈ మొత్తం మరీ ఎక్కువ ఫ్రై అవనీయకుండా అలానే పచ్చిగా లేకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము. చూసారుగా, ఈ విధంగా మనకి మీడియంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసి ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.